కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది. రేవంత్ సర్కార్ అసమర్థతను ఎవరు ప్రశ్నించినా కేసులు, అరెస్టులు, విచారణల పేరుతో దాడులకు తెగబడుతుంది. రాష్ట్రంలో కరెంటు కోతలు, నీటి కష్టాలపై సమాధానం చెప్పలేకపోతున్న కాంగ్రెస్ సర్కార్ నిజాలు బయటపెట్టిన వారిపై వేధింపులకు పాల్పడుతుంది. ఓయూలో నీళ్లు, కరెంటు కష్టాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. ఇప్పటికే పలు అక్రమ కేసులు బనాయించింది. క్రిషాంక్ ఫోన్ కూడా లాగేసుకున్నారు. తాజాగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రిషాంక్ను ఏ కారణం లేకుండా అడ్డుకున్నారు పోలీసులు. క్రిషాంక్ను ఎక్కడికి తరలించారో కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు పోలీసులు. కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది. రేవంత్ సర్కార్ అసమర్థతను ఎవరు ప్రశ్నించినా కేసులు, అరెస్టులు, విచారణల పేరుతో దాడులకు తెగబడుతుంది. రాష్ట్రంలో కరెంటు కోతలు, నీటి కష్టాలపై సమాధానం చెప్పుకోలేకపోతున్న కాంగ్రెస్ సర్కార్ నిజాలు బయటపెట్టిన వారిపై వేధింపులకు పాల్పడుతుంది. ఓయూలో నీళ్లు, కరెంటు కష్టాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. ఇప్పటికే పలు అక్రమ కేసులు బనాయించింది. క్రిషాంక్ ఫోన్ కూడా లాగేసుకున్నారు. తాజాగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రిషాంక్ను ఏ కారణం లేకుండా అడ్డుకున్నారు పోలీసులు. క్రిషాంక్ను ఎక్కడికి తరలించారో కనీసం సమాచారం కూడా ఇవ్వట్లేదు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, కొత్తగూడ నుంచి హైదరాబాద్ ప్రయాణించినటువంటి సోషల్ మీడియా సంబంధించినటువంటి కన్వీనర్ మన్నె క్రిషాంక్ ను పోలీసులు అడ్డగించారు, అరెస్ట్ చేశారు. ఎలాంటి కారణం చెప్పట్లేదు, ఎలాంటి సమాధానం కూడా చెప్పట్లేదు. ఏకపక్షంగా కారును వెంబడించి మరీ చౌటుపల మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా కారుకు అడ్డంగా, క్రిషాంక్ ప్రయాణించినటువంటి కారుకు అడ్డంగా పోలీస్ జీపును నిలిపి కారులో ఉన్నటువంటి క్రిషాంక్ ని బలవంతంగా అదుపులో తీసుకొని హైదరాబాద్ కూడా తరలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, విలేకరులు కూడా ఏ కారణం చేత అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారని కూడా అడిగితే కూడా ఏ ఒక్క పోలీసు కూడా సమాధానం చెప్పట్లేదు. దీనిపైన ఏ ఒక్క పోలీసు కూడా ఇప్పటివరకు కూడా స్పష్టంగా అధికారికంగా కూడా ప్రకటన కూడా విడుదల చేయట్లేదు. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంగా ఏది మాట్లాడినా కూడా అక్రమ అరెస్ట్ చేస్తున్నారంటూ మన్నె క్రిషాంక్ కూడా ఇప్పటికే మండిపడతా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తనను ఎటు తీసుకెళ్తున్నారని అడిగితే కూడా సమాధానం లేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు అనిపిస్తా ఉంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే నిర్లక్ష్యపూరిత పరిపాలన ఉందో దానిపైన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తా ఉంటే, ప్రజాస్వామ్యంగా ప్రశ్నిస్తా ఉంటే పోలీసుల చేత అక్రమ అరెస్ట్ చేయించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కూడా క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే చౌటుపల్ మీదుగా హైదరాబాద్ తీసుకెళ్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి హైదరాబాద్ తీసుకెళ్లారా, మరి ఏదైనా ప్రాంతానికి తీసుకెళ్తారని కూడా మనకు స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే చౌటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి క్రిషాంక్ కోసమే అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అదుపులో తీసుకున్నారని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ ని తీసుకెళ్లారు మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.